मिलते क्या कुदाला జెడ్పీటీసీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికలు ఉదయం 7 గంటలకి ప్రారంభమయ్యాయి. 1677 పోలింగ్ స్టేషన్స్లో దాదాపు 10,000 మంది పోలింగ్ విధుల్లో ఉన్నారు.
వీరంతా కూడా ఉదయం నుంచి ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నారు. అన్ని చోట్ల కూడా ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో వారి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇప్పటి వరకు 28% పోలింగ్ నమోదైంది. ఇంకా సాయంత్రానికి మరింతగా పెరుగుతుంది. 5 గంటల వరకు కూడా పోలింగ్ నిర్వహిస్తాము. ప్రతి చోట కూడా ప్రజల కోసం ఎక్కువ ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ అని, బటర్ మిల్క్ అని, షేడ్ అని, ఇటువంటి అన్ని ఏర్పాట్లు కూడా వేసవి దృష్ట్యా చేయడం జరిగింది. అలాగే కోవిడ్ నిబంధనలు కూడా ప్రతి చోట పాటిస్తున్నాము. థర్మల్ స్కానర్స్, శానిటైజర్లు, మాస్కులు, సామాజిక దూరాన్ని పాటిస్తూ క్యూ నిర్వహిస్తూ ప్రతి పోలింగ్ స్టేషన్లోనూ అన్ని ఏర్పాట్ల నడుమ ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ రెడ్ క్రాస్ నుంచి కూడా దాదాపు 185 మంది వాలంటీర్లను కూడా మనం రెడ్ క్రాస్ వాలంటీర్లు పెట్టి వారి ద్వారా వృద్ధులను, వికలాంగులను నేరుగా ఓటింగ్ ఛాంబర్కు తోడుకొని పోతున్నాము. ఓవరాల్గా ఓటింగ్ శాతం ఇంప్రూవ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ఎలక్షన్స్ తర్వాత స్ట్రాంగ్ రూమ్స్ అన్నీ కూడా ఈవేళ ఈవినింగ్ క్లోజ్ చేసుకొని రేపు క్యాండిడేట్స్ వారికి ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇంటర్మీడియట్ స్ట్రాంగ్ రూమ్ నుంచి పర్మనెంట్ స్ట్రాంగ్ రూమ్స్కి తరలించడం జరుగుతుంది. తదుపరి ఆదేశాలు వచ్చిన తర్వాత రాష్ట్ర ఎన్నికల సంఘం వారు ఇచ్చిన ఆదేశాల మేరకు కౌంటింగ్ ఏర్పాట్లు కూడా తర్వాత చేపడతాం. జిల్లాలో ఉన్న 42 మండలాల్లోనూ ఈరోజు పోలింగ్ చక్కగా జరుగుతుంది. ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. పోలీసులు కూడా దాదాపు 22,800 మంది శాంతి భద్రతలు నిర్వహిస్తూ క్యూ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. జేసీలు అందరినీ డివిజన్ స్థాయిలో స్పెషల్ ఆఫీసర్లుగా పెట్టడం జరిగింది. మండలాల్లో కూడా స్పెషల్ ఆఫీసర్స్, రిటర్నింగ్ ఆఫీసర్స్, ఈ సెక్టర్ ఆఫీసర్స్ అందరూ కూడా ముమ్మరంగా పరిశీలిస్తూ క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ ఉన్నారు. అన్ని ఏర్పాట్లు కూడా ముందస్తుగానే చేసుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొనగలుగుతున్నారు. ఈ కౌంటింగ్ కూడా ప్రత్యేకమైన కౌంటింగ్ హాల్స్ ఈ స్ట్రాంగ్ రూమ్స్ పెట్టిన చోట ఏర్పాట్లు చేస్తున్నాము. ఓవరాల్గా జిల్లాలో 3 విడతల్లో జరిగిన ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్, అటు పంచాయతీలు, ఇటు మున్సిపాలిటీలు, అలాగే ఎంపీటీసీ, జడ్పీటీసీలు కూడా కంప్లీట్గా ప్రశాంతంగా నిర్వహించారు. ఎటువంటి సంఘటనలు లేవు, ఎటువంటి రీపోల్ కూడా ఇక్కడ జరగలేదు. ఓవరాల్గా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అందరూ కూడా చాలా చక్కగా ఈ ఎన్నికల్లో పాల్గొని వారందరూ కూడా నిబద్ధతతో ఉద్యోగాలు నిర్వహించారు. సో వారందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అలాగే ఓటర్స్ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ప్రతిసారి దాదాపు 85-86% మనకి పోలింగ్ శాతం నమోదయ్యి రాష్ట్రంలోనే ఒక మంచి అభివృద్ధి చెందిన జిల్లాగా, అవగాహన కలిగిన ఓటర్లు ఉన్న ప్రాంతంగా మనం గుర్తింపు పొందాం. అలాగే టెక్నాలజీని కూడా పూర్తి స్థాయిలో ఎలక్షన్స్లో వినియోగించడం జరిగింది. ప్రతి ఎలక్షన్లోనూ మినిమం 150 పోలింగ్ స్టేషన్స్ వెబ్కాస్టింగ్ పెట్టగలిగాము. గ్రామాల్లో కూడా అన్ని చోట్ల ఈ ఏర్పాట్లు చేసి ఎక్కడికక్కడ లైవ్ వెబ్ స్ట్రీమింగ్ చేస్తూ పూర్తి పారదర్శకతతో ఒక మంచి వాతావరణంలో ఎన్నికలు నిర్వహించబడ్డాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.